పత్తికొండ మండలం దేవనబండ గ్రామంలో రెండవ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నాలాంటి పేద విద్యార్థులు ఎందరో చదువుకుంటున్నారని, మాలాంటి పేద బిడ్డల భవిష్యత్తు కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, పత్తికొండ నుంచి మళ్ళీ శ్రీదేవమ్మ ఎమ్మెల్యే కావాలని జానకిరాముడు అనే అబ్బాయి తెలియజేశారు. జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమంది పేదలు బాగుపడ్డారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తున్నామని, ప్రతి గడపకు లబ్ధి చేకూరుస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండల అధికారులు, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు, దేవనబండ గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అన్ని లబ్ధి పడతారా? మీ ప్రభుత్వం మళ్ళీ రావాలా, పైన జగన్ రావాలా, పట్టణంలో మీరు రావాలా, మీ ఆశీస్సులు మాకు ఉండాలి. 100% ఎవరన్నా వచ్చి పిల్లలు పాస్ అవుతారు, వాళ్ళ మెను బాగుంది కదా. అట్లా ఇల్లు కొట్టు, ఇల్లు కండి, ఇల్లు చెప్పు చెప్పు. మాకు ఇల్లు వచ్చింది, మా కొడుక్కి విద్యా దీవెన వచ్చింది, అదే వచ్చింది, అది మధ్య వచ్చింది, మరి మళ్ళా తనప్పుడు మైక్ చెప్పిన కానీ మాకు కాలు